Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాన్నకు ప్రేమతో తండ్రి శేఖ ఫైల్పై లోకేష్ సంతకం. ఫైబర్ గ్రిడ్ పేరుతో చంద్రబాబు సర్కార్ భారీగా ప్రజా నిధుల్ని స్వాహాయ చేసిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకే కనెక్షన్తో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ను చౌకగా అందించడం, అందులోనే కేబుల్ టీవీ ప్రసారాలను సైతం అందించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2015లో చంద్రబాబు సర్కార్ ప్రకటించడం తెలిసిందే. దీనికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనూ చంద్రబాబే నిర్వహించారు. ఇదిలా ఉంటే టెరాసాఫ్ట్ అనుబంధ సంస్థ టెరాస్టోన్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఈ పాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరాసాఫ్ట్ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినప్పటికీ ఫైబర్ గ్రేడ్ తొలిదశ టెండర్ను వేమూరి సంస్థకు అప్పజెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే రూల్ ప్రకారం ఏదైనా ఫైల్ మీద సంబంధిత శాఖను చూసే మంత్రి ఫైల్ మీద సంతకం చేయడం రివాజు. కొన్ని విషయాల్లో మాత్రం ముఖ్యమంత్రియే సంతకం పెట్టేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనూ సంబంధిత మంత్రి సంతకం అవసరం. అంతే తప్పించి తనకు ఏమాత్రం సంబంధం లేని మంత్రి సంతకం చేయడాన్ని అంగీకరించారు. తాజాగా బయటకు వస్తున్న ఆధారాల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖలను చూసిన లోకేష్ ఏపీ ఎస్ఎఫ్ఎల్కు సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఎంఓయూ ఫైల్పై 2017 నవంబర్ 12న నారా లోకేష్ సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ వివరాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చూసే శాఖలకు సంబంధించిన ఫైల్ పైన మంత్రి లోకేష్ సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపై చిన్నబాబు ఏం చెబుతారో చూడాలి.